Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. అన్నకోడుకు వచ్చింది కదా అని చెప్పి మంచిగా మొదటి రోజు ఇంత మటన్ తెప్పించి మంచిగా వండి పెట్టిందంట. రెండో రోజు కూడా ఉంటే కోడిని కోయించిందంట, ఇంట్లో నాటు కోడిని కోయించిందంట. మూడో రోజు కూడా ఉంటే బయటికి వెళ్ళి చికెన్ తెప్పించిందంట. ఇక నాలుగో రోజు కూడా పోట్లేడట. రోజు తింటుండు, ఈయన తీస్టేసి ఉంటుండు. పాపం కొడుకు భర్త కంటే ఎక్కువ ఆయనకే పెట్టింది అల్లునికి. ఇక నాలుగో నాడు కూడా పొద్దుగాలు లేచి పోతున్నాడు కనబడతలేడని అయ్యా మరి ఇంటికాడ అమ్మనాయన ఎదురు చూస్తున్నాలే, పోవాలి కదరా, మరిగ ఆలస్యం అవుతుంది, బస్సు పొద్దుగాలు ఉంది, ఇక రాత్రి ఉందిందే ఉంది, ఇంత సలన్నం అయితే ఉంది, మరి ఇంత కోడిగుడ్డు వేస్తే తినిపోవాలని అన్నదట. అంటే చాలా నిమ్మలంగా, ఎందుకత్తా ఉన్నది సలన్నం తింటాను, వండిందా అనుకుంటే అది కూడా తినేపోతాను నేను ఇప్పుడేం పోనని అన్నట్టు. భాస్కర్ రావు గారు ముచ్చట గట్లా ఉంది, తేవాల్సిన అన్ని తెచ్చిండు, నాకంటే ఎక్కువ తెచ్చిండు, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. వాస్తవానికి మెయిన్ రోడ్డు కూడా ముందు చేయడానికి వెనక ముందు ఆడిండు. సూర్యాపేట చూసి వచ్చిండు, ఒక నిమిషం కూడా ఆగలే తెల్లారి నుంచేలే మొదలు పెట్టిండు మెయిన్ రోడ్డు వెడల్పు కూడా. అది కూడా పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి మిర్యాలగూడ నియోజకవర్గం 2014 నాటికి ఇవాళకి పోలికే లేదు. ఎంత మార్పు వచ్చిందో మీకు తెలుసు. ఆనాడు ఊర్లలో పోవడానికి ఎంత సమస్య ఉండే, ఊర్లలో గ్రామాలలో అంతర్గత రోడ్ల సమస్య ఎట్లా ఉండే, ఇవాళ ఎంత కళ్ళు మూసుకుంటే మిర్యాలగూడ నుంచి వెళ్ళి ఏ తండకైనా పోతున్నారు, ఈడ బయలుదేరి ఇంటికి పోయేవరకే టైం తెలుస్తలేదు. ఒకనాడు ఈ పక్కనున్న మొలకపట్నానికి పోవాలంటేనే చుక్కలు కనబడేది, యాదగిరిపల్లి పోవాలంటే కూడా గంట పట్టేది, ఉట్లపల్లి పోవాలంటే కూడా గంతే కనబడేది. ఇవాళ మీరు దామరచర్లలో చివరికున్న ఏ మూల పోని మార్మూల పోని ఇక్కడి నుంచి వెళ్ళి ముదిమానికి అని కూడా అర్ధగంట లోపలనే పోతూ ఉన్నారు. అంత తొందరగా పోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రోడ్లు పూర్తి స్థాయిలో రోడ్లు అభివృద్ధి చేసిండు. అన్ని రకాల అభివృద్ధి జరిగింది. అంతకుమించి సంక్షేమ రంగంలో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి కేసీఆర్ గారు, ప్రజలు అడిగిన దానికంటే, ప్రజలు ఆశించిన దానికంటే, ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో కేసీఆర్ ఒక్కడే. మొత్తం ప్రపంచంలోనే నేను చెప్తా ఉన్నా, ఈ ఒక్క నల్లగొండ జిల్లాలో, మిర్యాలగూడలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ ఒక్క పరిపాలకుడు కూడా వాళ్ళ రాష్ట్రాలను వాళ్ళ దేశాలను వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆలోచించని పద్ధతుల్లో అనేక పథకాలను తీసుకొచ్చి ప్రజలు ఎవరిని అడిగినా అడగకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, ఏ గుడిసెలో ఏ గుండెలో ఏ బాధ ఉందో అర్థం చేసుకొని, ఒక కుటుంబంలో తండ్రి ఎట్లయితే పిల్లల బాధను అర్థం చేసుకొని అడగకపోయినా వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తాడో అదే పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి తండ్రిగా ఆలోచన చేసి మొత్తం ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని ఎవడైనా అడిగితే ఒక్క మాట మేము గర్వంగా చెప్పగలం తెలంగాణ మంత్రులుగా కేసీఆర్ తరఫున. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు ఏ ఆకలి దరిద్రాలతోని, ఆకలి చావులు ఆత్మహత్యలతో వచ్చిందో ఈ రాష్ట్రం, కేవలం 6 అంటే 6 ఏళ్లలోనే ఈ రాష్ట్రం నుంచి ఆకలి దరిద్రాల్ని పారదోలిండు కేసీఆర్, ఆత్మహత్యల్ని లేకుండా నిరోధించిండు కేసీఆర్. ఇవాళ మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలలో కూడా 35 నుంచి 40% మంది ప్రజలు ఒక్కటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు, తినడానికి తిండి లేక. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు 2 పూటల తిండి తిని పడుకుంటున్న ప్రజలుంది, 100% మంది ప్రజలు 2 పూటల తిండి తింటున్న ఏకైక రాష్ట్రం
తెలంగాణ ఒక్కటే ఇవాళ భారతదేశంలో, అది కేసీఆర్ సాధించిన ఘనత. ఎవడు కూడా కాదనలేడు, మోడీ చప్పుడు చేయలేడు దీని మీద, బీజేవాడికి మాట రాదు. కేసీఆర్ మీలాగా అక్కడిక్కడ రోడ్ల మీద మైకుల ముందట వర్లలే, ప్రతి అక్షరం అసెంబ్లీలోనే చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పి